తెలుగు సినిమా వద్ద పండుగలు వచ్చాయి అంటే కొత్త సినిమాలతో ఆ పండుగ వేరే లెవెల్లోకి వెళ్తుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి గాను పలు భారీ సినిమాలు తమ డేట్స్ లో అద్దరు కొట్టేందుకు సిద్ధంగా కూడా ఉన్నాయి. అయితే ఈ రేస్ లో మొట్టమొదటిగా సూపర్ స్టార్ మహేష్ బాబు అవైటెడ్ సినిమా సర్కార్ వారి పాట, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ సినిమా భీమ్లా నాయక్లు కూడా డేట్ ను అనౌన్స్ చేశాయి. తర్వాత ప్రభాస్ భారీ సినిమా రాధేశ్యామ్ కూడా ఇదే రేస్లోకి రావడం జరిగింది. ఇక ఈ టైట్ రేస్లో మరొక పాన్ ఇండియా సినిమా ట్రిబులార్ కూడా యాడ్ అవ్వడంతో ముందే మహేష్ తన సినిమాను రిలీజ్ ని బాక్సాఫీస్ దృష్ట్యా నిర్మాతల దృష్ట్యా ఏప్రిల్ కి షిఫ్ట్ చేశారు. ఇక భీమ్లా రిలీజ్ మాత్రం కన్ఫర్మ్ అయ్యే ఉండడంతో భీమ్లా వాయిదా పట్ల సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ పై ఈ రోజు క్లారిటీ వచ్చింది. మరి ఈ సమయంలో దర్శకుడు రాజమౌళి, మహేష్ మరియు పవన్, అలాగే నిర్మాత దిల్ రాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మహేష్ సర్కార్ వారి పాట సంక్రాంతికి పర్ఫెక్టు అయినా గౌరవంతో సమ్మర్కి షిఫ్ట్ చేసుకునేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, అలాగే పరిస్థితిని అర్థం చేసుకుని సినిమా భీమ్లా నాయక్ సినిమాని కూడా ఫిబ్రవరికి మార్చినందుకు, అలాగే ఆ సినిమా కోసం తమ F3 డేట్ ని కూడా షిఫ్ట్ చేసుకున్నందుకు భీమ్లా నిర్మాతలు పవన్ కి, అలాగే నిర్మాత దిల్ రాజ్ కి రాజమౌళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.